రావులపాలెం వచ్చాము. ఇందాక నేను ఫాల్గొదా తిన్నాను కదా, అదే రావులపాలెంలో చాలా బాగుంది అది. ఇప్పుడు ఒక బ్యూటిఫుల్ సీనరీ కనిపించింది బయట, మీకు చూపిస్తాను చూడండి. Thank you.
పూతరేకులండి? పూతరేకులం. ఇది ఎలా అంటే అంత డ్రై ఫ్రూట్స్ తయారు చేస్తున్నారా? బెల్లమా? బెల్లం, బెల్లమే బాగుంటుంది సార్. ఇది రావులపాలెం బాగా ఫేమస్ కదా? అత్రేయపురం ఫేమస్ సార్, రావులపాలెం అత్రేయపురం. ఎంతండి ప్యాకెట్? ప్యాకెట్ 100 రూపాయలు అండి. ఎన్ని ఉంటాయి అందులో? 10 ఉంటాయి. 10. ఈ పూతరేకులు కూడా ఇక్కడే తయారు చేస్తారా? ఊళ్ళో చేస్తారండి, ఊళ్ళో తీసి మా అక్క చేస్తారు. బియ్య రైస్ చేసిన తింటాం. ఇది ఆవు నెయ్యా లేదంటే మామూలు గేదె నెయ్యేనా? ఇవి ఎన్ని రోజులు నిల్వ ఉంటాయండి? 15 రోజులు దాకా. 15 రోజులు. అప్పుడు ఏమవుతుంది? కొంచెం ఆర్చాలి. ఏంటండి? ఆర్చాల్లోకి వస్తుంది అన్నది. ఆత్రేయపురం పూతరేకులు అండి. వాళ్ళకి పిచ్చారు ఒక టేస్ట్ చేయమని. ఎలా ఉందో తిని చెప్తాను. పూతరేకులు చూసారా? ఓన్లీ డ్రై ఫ్రూట్స్తోనే చేస్తున్నారు వీళ్ళు, బెల్లంతో. చాలా బాగుంది. చాలా టేస్టీగా ఉంది, బాగుంది చాలా. వీళ్ళు స్వచ్ఛమైన గేదె నెయ్యి వాడతారంట, అందుకే టేస్ట్ అనేది కరెక్ట్గా వచ్చింది. చాలా టేస్టీగా ఉంది, బాగుంది. బాక్స్ 10 పీసెస్ 100 రూపీస్ అంట. నేను ఒక బాక్స్ తీసుకున్నాను. చూసారా ఈ బాక్స్ని? పూతరేకుల బాక్స్ బాగుంది చాలా, అందుకే వెంబటే కొనేసాను. చాలా బాగుంది, టేస్టీగా ఉంది. ఇటు వచ్చినప్పుడు కంపల్సరీగా ట్రై చేయండి, ఓకేనా? ఈ బ్లాగ్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ పెట్టండి. సబ్స్క్రైబ్ మటుకు మర్చిపోకుండా చేసుకోండి. పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని ప్రెస్ చేయండి. అండ్ సీ యూ ఇన్ నెక్స్ట్ బ్లాగ్. బాయ్.